బొమ్మిడి నాయకర్ కు నర్సాపురం టికెట్ కేటాయించినట్టు తనకు సమాచారం లేదన్నారు జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు. నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. 2019లో తక్కువ మెజారిటీతో ఓడిపోయానని పవన్ కళ్యాణ్ తనకు రెండోసారి అవకాశం ఇచ్చారన్నారు నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్. కొత్తపల్లి సుబ్బారాయుడికి పవన్ కళ్యాణ్ బలమైన హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ డైలాగ్ వచ్చుదాం. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళు తప్పనిసరిగా కూడా మాతో కూడా సంప్రదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక మాకు కూడా ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కనుక మేము రొటీన్ గానే మా కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు పోటీల్లో లేను అని చెప్పలేదు కదా, నామినేషన్స్ ఆ పరిస్థితి ఇంకా రాలేదు కదా, ఇంకా మిద్దరం కూడా కలవలేదు. అధిష్టానం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ బలమైన హామీ ఇచ్చారు సుబ్బారెడ్డి గారికి. నేను ఆయన మంచి స్థానంలో చూసుకుంటాను ఆలోచన తోటి చెప్పడం కూడా జరిగింది. మాకు కూడా చెప్పారు స్వయంగా ఆయన కూడా కళ్యాణ్ గారు, రాబోయేది ఎలక్షన్స్ అవ్వచ్చు లేకపోతే రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చాయి కావచ్చు, మరి సుబ్బారాయుడు గారు కనుసందల్లో ఆయన అడుగుజాడల్లోనే మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ మరి పెద్దలు మరి సుబ్బారాయుడు గారు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి.